వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్। ఈ రోజు నేనైతే వీకెండ్ విల్లాస్ అండ్ రిసార్ట్ ప్రాజెక్ట్ కి రావడం జరిగింది। ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఎమినిటీస్ గాని ఈ ప్రాజెక్ట్ లో ఉన్న డెవలప్‌మెంట్స్ గాని ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు। నేను చాలా వీకెండ్ ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేశాను గాని ఇన్ని డెవలప్‌మెంట్స్ ఇన్ని హైలైట్స్ నేను చూడలేదు। జనరల్ గా ఏంటంటే చాలా ప్రాజెక్టులు ముందు అనౌన్స్ చేస్తారు గాని हाफ आफ् दि डेवलपमेंट्स कंप्लीट चेस्तारू कानी वीळ्ळेंटंटे आ ओपनिंग रोजु एम चेप्पारो 100% अवन्नी चेस्तुन्नारू। एग्जांपुल चूसुकुंटे मीरु इक्कड चूडोच्चु इदंता अंडर ग्राउंड ड्रैनेज। इंत पेद्द अंडर ग्राउंड ड्रैनेज मनकि ए वेंचर् लैना मनं चूसामा? एक्कडा कूडा इंत ड्रैनेज्लु अयिते मनं चूडलेदु। इदि श्रीमान इन्फ्रा डेवलपर्स वारिदि प्रेस्टीजियस प्राजेक्ट अंटे ఏమోలే అనుకున్నాం గానీ నిజంగానే ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు వీళ్ళు। మనకి ఈ వెంచర్ లో వర్షం పడగానే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఒక్క చుక్క నీరు కూడా రోడ్డు మీద నిలబడకుండా బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఇక్కడ క్రియేట్ చేశారు। మీరు చూడొచ్చు ఎంతంత పెద్ద డ్రైనేజీలు ఎంతంత పెద్ద పైప్ లైన్స్ ఇక్కడ డెవలప్ చేసి బయటికి కనెక్షన్ ఇచ్చారు అనేది మీరు చూడొచ్చు। అలాగే వాటర్ లైన్స్ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ లైన్స్ కూడా చాలా క్వాలిటీ వాడటం జరిగింది। ఇటు చూసుకున్నా కానీ మీరు డెవలప్‌మెంట్ చూడొచ్చు। ప్రెజెంట్ 40 ఫీట్ రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కానీ అక్కడ వాటర్ ట్యాంక్ కానీ చుట్టూ కూడా మన కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేశారు ఆల్రెడీ। ఇటు సైడ్ టోటల్ గా కాంక్రీట్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు। అలాగే అక్కడ ఫిష్ ఎక్వేరియం కోసం మన గుట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేశారు। ఆ ప్లేస్ లో అయితే స్విమ్మింగ్ పూల్ వర్క్ స్టార్ట్ చేశారు। అలాగే ట్యాంక్ పక్కన చాలా పెద్ద సంపు కూడా ప్రెజెంట్ డెవలప్ చేస్తున్నారు। ఈ వీకెండ్ విల్లాస్ వర్క్ మొదలు పెట్టే ముందు డెవలప్‌మెంట్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనకి చాలా అద్భుతంగా చేస్తున్నారు। అంతవరకు అయితే మనం 100% సాటిస్ఫై అవ్వచ్చు। ఈ వెంచర్ పేరు ఏంటంటే ఆర్వి। ఇక్కడ ఎంట్రన్స్ చూసుకుంటే ఎలివేషన్ ఇలా ఉంటుంది। ఏరియల్ వ్యూ లో చూసుకుంటే ఇలాగైతే కనబడుతుంది మొత్తం ప్రాజెక్ట్ వీకెండ్ విల్లాస్। విల్లాస్ డిజైన్స్ మీరు చూడొచ్చు। సింగిల్ బెడ్రూమ్ విల్లా డబుల్ బెడ్రూమ్ విల్లా డిజైన్స్ అయితే చూడొచ్చు క్లియర్ గా। కొన్ని రోడ్స్ చూసుకుంటే ఇలా క్రేపర్స్ అని వస్తూ ఉంటాయి। ఈ క్రేపర్స్ తో వెల్ డిజైన్డ్ రోడ్స్ వస్తున్నాయి। ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్। ఇది 25 ఎకరాలు మొత్తం 300 లగ్జరీ వీకెండ్ హోమ్స్ వస్తున్నాయి। అలాగే ఒక బిగ్ రిసార్ట్ కూడా వస్తుంది దీంట్లో। ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే 150 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్ ఇలాగా ల్యాండ్స్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్, డబుల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్, ట్రిపుల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్ ఇవి ప్రజెంట్ డిజైన్ చేయటం జరిగింది। ఈ హోమ్స్ వచ్చి మొత్తం ఈస్ట్ టు వెస్ట్ లో ఉంటాయి। ఇంకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది। ఎక్కడికక్కడ సిట్ అవుట్స్ ఉంటాయి, ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్ ఉంటాయి, స్పేషియస్ రోడ్స్ అంటే 40 ఫీట్ రోడ్స్ అన్ని 24/7 సెక్యూరిటీ ఉంటుంది। మొత్తం 3 టెంపుల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీంట్లో। రాక్ గార్డెన్ ఉంటుంది। కొన్ని రోడ్లకైతే అటు ఇటు వాల్స్ కన్స్ట్రక్షన్ చేసి అవి గ్రీన్ వాల్స్ అంటే గ్రీనరీ డెవలప్ చేయబోతున్నారు। ఇంకా ఫిష్ ఎక్వేరియం ఉంటుంది। బెడ్రూమ్స్ లోపల ఎలివేషన్ చూసుకుంటే మీకు ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చు బెడ్రూమ్స్కి లోపల ఎలివేషన్। అలాగే స్ట్రీట్స్ అన్నీ ఎలాగ ఉంటాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు। వరల్డ్ క్లాస్ క్లబ్ హౌస్ ప్లాన్ చేయటం జరిగింది। అల్ట్రా మోడర్న్ జిమ్, స్పా ఇవన్నీ ఉంటాయి। క్లబ్ హౌస్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకి స్విమ్మింగ్ పూల్ విత్ చేంజింగ్ రూమ్స్, జిమ్నాషియం, రెస్టారెంట్, కాఫీ హౌస్, స్పా అండ్ సెలూన్, మల్టీపర్పస్ హాల్, బ్యాంకెట్ హాల్, ఓపెన్ పార్టీ ఏరియా, గెస్ట్ రూమ్స్, మినీ థియేటర్। అలాగే అవుట్డోర్ స్పోర్ట్స్ చూసుకుంటే వాలీబాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, షటిల్ కోర్ట్, క్రికెట్ నెట్। ఇండోర్ గేమ్స్ చూసుకుంటే స్నోకర్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్। ఈ వీకెండ్ హోమ్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఫ్రీగా డబుల్ కాట్ బెడ్, టీవీ, ఎయిర్ కండిషన్ అంటే ఏసీ, ఫ్యాన్స్, గేజర్, 3 సీటర్ సోఫా, చైర్స్, డైనింగ్ టేబుల్, రిఫ్రిజిరేటర్, టీపాయ్, బాత్ టబ్। కనబడే డ్రైనేజ్ ఏదైతే ఉందో అంత పైకి రోడ్డు ఇంకా డెవలప్ చేస్తారు। అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఏంటంటే మనకి బెంగళూరు హైవేలో వైపర్స్ రోడ్స్ డెవలప్ చేస్తున్నారు। వైపర్స్ రోడ్స్ అంటే మనకి జనరల్గా బ్లాక్ టాప్ రోడ్స్ చూస్తాం, అలాగే సీసీ రోడ్స్ చూస్తాం అంటే సిమెంట్ రోడ్స్, కానీ ఇదేంటంటే ఆ రెండింటికి డిఫరెంట్। ఈ రోడ్స్ ఏంటంటే చాలా క్వాలిటీ ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి। అలాగే వర్షం పడగానే ఇది మెయిన్ హైలైట్, వర్షం పడగానే మనకి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఒక స్పాంజ్ లాగా పీల్చేసుకుంటుంది వాటర్ని। వాటర్ని స్పాంజ్లా పీల్చేసుకుని గ్రౌండ్లోకి పంపించేస్తుంది. అలాంటి రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే ఈ రోడ్స్ వల్ల మనకి ఈ వెంచర్లో గ్రౌండ్ వాటర్ అనేది వర్షాకాలంలో 100% పెరుగుతుంది, బయటికి ఫ్లో అవ్వదు. ఎక్స్ట్రా ఫ్లో అయిన వాటర్ మనకి పెద్ద పెద్ద డ్రైనేజీలు డెవలప్ చేయటం జరిగింది. అంటే ఈ వెంచర్లో మనకి ఎప్పటికీ కూడా ఎంత పెద్ద వర్షం పడినా కానీ వరదలు అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా జరగవు. ఇంకా ఈ వెంచర్లో 24 hours అంబులెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఒక ఆర్ఎంపీ డాక్టర్ కోసం ఒక హాస్పిటల్, మినీ హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ ఫెసిలిటీస్ అయితే 24 hours అవైలబుల్ ఉంటాయి. మనం ఇప్పుడు దాకా ఈ ప్రాజెక్ట్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి చెప్పుకున్నాం. అయితే రేట్ చూసుకుంటే సింగిల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్ వచ్చేసి మనకి 50 లక్షలు పడుతుంది. 50 lakhsకి మనకి సింగిల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్ వస్తుంది. అలాగే మనకి డబుల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్ వచ్చేసరికి 70 lakhs పడుతుంది. ఇంకా కొన్ని ఎమ్యూనిటీస్ ఛార్జ్ కానీ GST కానీ ఇలాంటివి ఉంటాయి. అవి పెద్ద ఎక్కువగా ఉండవు, రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవి ఉంటాయి. ఇంకా త్రిబుల్ బెడ్రూమ్ చూసుకుంటే 1 crore 25 lakhs ఉంటుంది. అయితే ఇంతకీ ఇవన్నీ చెప్పుకున్నాం. ప్లేస్ ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పుకోవాలి మనం. బెంగళూరు హైవేలో మనకి షాద్నగర్ గురించి అందరికీ తెలుసు. షాద్నగర్ అనేది చాలా పెద్ద మున్సిపాలిటీ. షాద్నగర్లో రేట్లు విపరీతంగా పెరిగినాయి. నెక్స్ట్ చూసుకుంటే బాలానగర్, బాలానగర్లో కూడా అందరూ కొనేలాగా అయితే బాలానగర్లో రేట్లు లేవు. నెక్స్ట్ చూసుకుంటే రంగారెడ్డిగూడ, నెక్స్ట్ చూసుకుంటే రాజాపూర్, నెక్స్ట్ చూసుకుంటే జడ్చెర్ల, నెక్స్ట్ చూసుకుంటే దివిటిపల్లి. మనం జడ్చెర్ల నుంచి రైట్కి వెళ్ళిపోతే మహబూబ్నగర్ వెళ్ళిపోతాం. అయితే మహబూబ్నగర్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ప్రజెంట్ మనకి స్టేట్ గవర్నమెంట్ మహబూబ్నగర్ని ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మనకి అనౌన్స్ చేసి ర్యాపిడ్ గ్రోత్ అంటే గ్రోత్ కారిడార్గా అనౌన్స్ చేసింది. అంటే ముడ అంటే మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా చేసి మనకి చుట్టుపక్కల ఉన్న 140 గ్రామాలని మహబూబ్నగర్ సిటీలో కలిపేయటం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ ఊరు, మనకి ఇళ్ళు అయితే ఏవైతే కనపడుతున్నాయో, ఈ వెంచర్కి ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఉన్న ఇళ్ళు, ఆల్రెడీ ఉన్న ఊరికి ఆనుకుని మనం ఈ వెంచర్ డెవలప్ చేస్తున్నాం. అంటే మనం ఈ వెంచర్లో వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మీరు ఇమీడియట్గా హౌస్ కట్టుకోవచ్చు. అంటే మనకి ఈ ఊరు కూడా మహబూబ్నగర్ సిటీలో కలిపేశారు. అంటే ఇది గ్రోత్ కారిడార్లో ఉంది, మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉంది. మనకి షాద్నగర్ నుంచి హైదరాబాద్ వరకు HMDA ఎలాగైతే ఉందో, మనకి రంగారెడ్డిగూడ నుంచి మహబూబ్నగర్, మనకి దివిటిపల్లి ఏరియాలన్నీ, రాజాపూర్, జడ్చెర్ల ఇవన్నీ కలిపి మనకి ముడాగా వస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ అవుతున్న ఏరియా ఇది. ఎంప్లాయ్మెంట్ అంటే మనకి షాద్నగర్లో కంపెనీలు వస్తున్నాయి. మనకి NRSC కూడా షాద్నగర్లోనే ఇవ్వటం జరిగింది. మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ షాద్నగర్లోనే ఇవ్వటం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ బాలానగర్లో చూసుకుంటే ఏకంగా గవర్నమెంట్ ల్యాండ్ 6000 ఎకరాలు ఉంది బాలానగర్లో. ఆల్రెడీ ఒక 1500 ఎకరాల్లో మనకి కంపెనీలు వచ్చినాయి ఆల్రెడీ, ఇంకా వస్తున్నాయి బాలానగర్లో. ఆ బాలానగర్ చాలా దగ్గర. అలాగే పక్కనే రాజాపూర్, ఆ రాజాపూర్కి ఆనుకుని పోలేపల్లి, మనకు అక్కడ 1000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు ఆల్రెడీ వచ్చినాయి. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అయింది. ఆ పోలేపల్లి సెజ్జును బట్టే మనకి హైవే మీద ఉన్న రంగారెడ్డిగూడ కానీ, రాజాపూర్ కానీ, బాలానగర్ కానీ మనకి ఇది వరకు 3 సంవత్సరాల క్రితం చిన్న చిన్న విలేజ్లుగా ఉన్న ప్రాంతాలు టౌన్స్ లాగా డెవలప్ అయినాయి మొత్తం. అలాంటి పరిస్థితి పోలేబుల్ సెజ్ వల్ల క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా ఏంటంటే జడ్చెర్లలో మనకి బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే కంపెనీలు రావడం జరిగింది జడ్చెర్ల సెజ్లో. ఇంకొక అద్భుతమైన హైలైట్ చూసుకుంటే జడ్చెర్లు దాటిన తర్వాత దివిటిపల్లిలో ఏకంగా 400 ఎకరాల్లో IT సెజ్ ఆల్రెడీ డెవలప్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేశారు. మనం అక్కడ ఆ సెజ్లో నుండి మనకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ మనం 45 minutes to 1 hourలో రీచ్ అయిపోవచ్చు. అందుకే ఈ రోడ్లో ఇంత పెద్ద IT సెజ్ ఇవ్వటం జరిగింది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెంచర్కి అతి దగ్గరగా మనకి దివిటిపల్లి నుండి, పోలేపల్లి నుండి, రాజాపూర్ నుండి, రంగారెడ్డిగూడ నుండి, అలాగే బాలానగర్, షాద్నగర్ వరకు అన్ని సెజ్జులు అంతా ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది. అలాంటి ఏరియాలో మనకి చాలా పీస్ఫుల్ లొకేషన్లో బెంగళూరు హైవే ఏదైతే ఉందో, బెంగళూరు హైవే నుండి జస్ట్ మనకి 2 నిమిషాల్లో లోపలికి వచ్చే ఏరియాలో 25 ఎకరాల్లో, అది కూడా ఇళ్ల పక్కన ఇంత అద్భుతమైన వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు. మనకి హైవే నుండి జస్ట్ 2.5 కిలోమీటర్లు ఇక్కడికి రావచ్చు. అయితే మనకి హైవే నుండి ½ కిలోమీటర్ లోపలికి రాగానే రైల్వే స్టేషన్ ఉంది. రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్ ఉంది, అలాగే దగ్గరలో బాలానగర్ రైల్వే స్టేషన్ ఉంది, అలాగే దగ్గరలో షాద్నగర్ జడ్చెర్ల రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కానీ మనకి జస్ట్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే అక్కడ ఎంఎంటీఎస్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అక్కడ కానీ మనం ఎంఎంటీఎస్ ట్రైన్లో జర్నీ చేసామంటే అటు హైదరాబాద్ కానీ ఇటు జడ్చెర్ల కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, అటు షాద్నగర్ కానీ. ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అవే కాకుండా మనకి బుల్లెట్ ట్రైన్ అనౌన్స్ చేయటం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్తో. మనకి డైరెక్ట్గా హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు 2 అవర్స్లో జర్నీ చేసేలాగా ప్రజెంట్ అహ్మదాబాద్ టు గుజరాత్లో, అహ్మదాబాద్ టు ముంబై రెడీ అవుతుంది, ఫైనల్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ మనకి ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేయటం జరిగింది. అతి తొందరలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇండియాలోనే మనకి మొట్టమొదటిసారిగా డిజిటల్, మనం ఎక్స్ప్రెస్ హైవేలు చూసాం ఇప్పటి వరకు, కానీ డిజిటల్ ఎక్స్ప్రెస్ హైవే, ఈ డిజిటల్ ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ టు బెంగళూరు డెవలప్ చేయటం జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయటం జరిగింది. మనకి ఆ డిజిటల్ ఎక్స్ప్రెస్ హైవే మనం ఫారెన్లో దుబాయ్ కానీ, కెనడా కానీ, యూఎస్ఏ కానీ, జపాన్ లాంటి ప్లేసెస్లో మాత్రమే చూడగలం. ఫస్ట్ టైం ఇండియాలో మనకి బెంగళూరు హైవేని అలా డెవలప్ చేయబోతున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఈ హైవేలో వస్తున్నాయి. ఇలాంటి హైవేలో పీస్ఫుల్ లొకేషన్లో, వెరీ పీస్ఫుల్ లొకేషన్లో మనం అత్యద్భుతమైన రిసార్ట్తో, అత్యద్భుతమైన ఎమ్యూనిటీస్తో, అత్యద్భుతమైన డెవలప్మెంట్స్తో మన వీకెండ్ హోమ్ కొనుక్కుంటే, మనం వీక్లీ వచ్చి సరదాగా గడపాలనుకుంటే, వీక్లీ కాకపోయినా డైలీ లివింగ్ ఉండాలన్నా కానీ అద్భుతమైన ప్రాజెక్ట్ని మనకి శ్రీమాన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేయటమే కాకుండా ప్రెస్టీజియస్గా తీసుకుని డెవలప్మెంట్స్ అద్భుతంగా, అసలు మనకి కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ని అయితే మీరు ఈ వీడియో చూస్తే కనుక ఎవరైనా మనీ ఉండి వీకెండ్ హోమ్స్ కొనాలనుకుని అటు చేవేళ్ళ కానీ, అటు లాంగ్, చాలా లాంగ్ వెళ్ళాలనుకుని యాదగిరిగుట్ట రోడ్డు కానీ, విజయవాడ రోడ్డు కానీ వెళ్ళాలనుకుని డిసైడ్ అయ్యి ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ ప్రాజెక్ట్ను కూడా చూడండి. ఈ ప్రాజెక్ట్ను మాత్రం నేను మిస్ అవ్వద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం 300 వీకెండ్ హౌస్లు ఇవి ఆల్రెడీ సగం పైనే అయిపోయినాయి, ఇంకా సగమే ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఉపయోగం ఏంటంటే మనకి వీక్లీ రెంటల్స్ కూడా వస్తాయి. ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అగ్రిమెంట్ అయ్యి ఎవరైతే మనకి వీక్లీ రెంటల్స్ కోసం కంపెనీకి అగ్రిమెంట్ ఇస్తారో వాళ్ళకి వీక్లీ రెంటల్స్ ఉంటాయి, మంత్లీ రెంటల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు మీ విల్లాలో, మీ వీకెండ్ హోమ్స్లో మీరే ఉండొచ్చు. ఇంకా షాద్నగర్లో మనకి జూ పార్క్ వస్తుంది. షాద్నగర్ దాటితే మనకి జేపీ దర్గా రోడ్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అలాగే జేపీ దర్గాను కూడా బాగా డెవలప్ చేయబోతున్నారు. ఇంకొద్దిగా ఫ్రంట్కి వెళ్తే మనకి సమతామూర్తి స్టాట్యూ అనేది మనకు ఒక టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ అవుతుంది. అలాగే సమతామూర్తి స్టాట్యూకి ఆపోజిట్ రోడ్లో చేగూరు వెళ్ళినట్లయితే అక్కడ కన్హా శాంతివనం అని చెప్పి మనకి అదొక టూరిస్ట్ ప్లేస్గా అవుతుంది. ప్రజెంటు మనకు ఒకేసారి 1,00,000 మంది అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్కి వెళ్తే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది. అలాగే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. బెంగళూరు హైవేకి ఏంటంటే తొందరగా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సిటీలో కూడా కొన్ని ప్లేసెస్ నుండి 1 అవర్ to 2 అవర్స్ టైం పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి. కానీ మనం ఈ వెంచర్ నుండి జస్ట్ మనం 40 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. అలాగే ఔటర్ రింగ్ రోడ్కి అయితే ఒక 35 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అలాగే ఈ వెంచర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో కేవలం 5 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. షాద్నగర్లో అవుట్కట్స్లో మనకి రాయకల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. నేషనల్ రోడ్స్ దాంట్లో ఈ RRRని పెట్టడం జరిగింది. ఈ రోడ్డు ఏంటంటే భారతమాల 2లో రావడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల టోటల్గా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అవ్వబోతుంది, అద్భుతమైన వీకెండ్స్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఒకటి మనం లివింగ్ ఉండొచ్చు డైలీ, 2 మంత్లీ వీక్లీ రెంటల్స్కి ఇచ్చుకోవచ్చు. అలాగే మనం రీసేల్ కూడా చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ పూర్తయ్యేసరికి మంచి ప్రాఫిట్తో రీసేల్ అయితే చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రాజెక్ట్లో మీరు కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్ కానీ, త్రిబుల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్ కానీ, మనకైతే రేటు కూడా రీజనబుల్గానే ఇచ్చారు. ఇంత ఖర్చు పెడుతున్నప్పటికీ, ఇమ్యూనిటీస్కి ఇంత ఖర్చు పెడుతున్నప్పటికీ రేటు కూడా రీజనబుల్గానే ఉంది. కాబట్టి మీరు వీకెండ్ హోమ్, మంచి వీకెండ్ హోమ్ కొనాలనుకుంటే, మంచి గెస్ట్ హౌస్ కొనాలనుకుంటే, మంచి ఇల్లు కొనాలనుకుంటే, మంచి ఇళ్ళ పక్కన ఇల్లు కొనాలనుకుంటే మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి. అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. థాంక్యూ వెరీ మచ్.